దేవునికి కలుగును గాక అల్లే లూయా కాబట్టి దేవునితో నడవాలి అంటే దేవునితో కలిసి ప్రయాణం చేయాలి అంటే మొదట నువ్వు ఎవరితో నడవాలనుకుంటున్నావో ఎవరి ప్రక్కన కూర్చొని ప్రయాణం చేయాలనుకుంటున్నావో ఆ మనిషి అన్నీ ఎరిగిన వాడని ముందు నమ్మాలి కదా తమ్ముడు నమ్మాలి కదా చెల్లెమ్మ అలా నమ్మకుండా అలా ఆయన మీద ఆధారపడకుండా ఆయన పక్కన కూర్చొని మళ్ళీ ఒక పక్క నువ్వు ఎత్తుకుంటా ఉంటే అది వెర్రితనం కాదా కాదా కాబట్టి హనోకు ఎందుకు ఇష్టడయ్యాడంటే మూడు వందల సంవత్సరాలు తన మీద తాను ఆధారపడటం మానేశాడు అరవై ఐదు సంవత్సరాల వరకేమో తన బుర్రకు తోచినట్టు తన మనసుకు తోచినట్టు తన వారికి తోచినట్టు నడుచుకున్న హనోకు అరవై ఐదేళ్ల తర్వాత ఇక పూర్తిగా తన మీద తాను ఆధారపడలేదు మరి ఎవరి మీద కూడా తాను ఆధారపడలేదు కానీ తనల్ని తనని ఒక గమ్యానికి చేర్చగలిగిన దేవుణ్ణి గుర్తెరిగి ఆయన మీద ఆధారపడి ఆయన ఎందు విశ్వాసముతో మూడు వందల ఏళ్ళు బతికాడు దేవుడు ఎలాంటి వాడు ఆయన మనస్తత్వం ఏమిటో హనుకు దాదాపు గ్రహించి అన్ని విషయాలకు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆధారపడ్డాడు హనోకు దేవుని నమ్మాడు విశ్వసించాడు అందుకు ఇష్డయ్యాడు ఏమేమి నమ్మాలి ఇప్పుడు మనం ఒక వ్యక్తితో ప్రయాణం మొదలుపెట్టాం ఒక వ్యక్తితో నడవాలి అంటే ఏమేమి నమ్మాలి ఆ వ్యక్తిలో సింపుల్ మీకు మస్తు సార్లు చెప్పిన మళ్ళీ చెప్తా ఆ వ్యక్తి అన్నీ తెలిసినవాడు అన్నీ నమ్మాలి అలా నమ్మితేనే నడవగలుగుతాం ఏ సగం తెలిసి సగం తెలియనోడు అంటే నమ్మలేం నడవలేం మా సిద్ధు ఉన్నాడు నాతో కారుకు వస్తూ ఉంటాడు తమ్ముడు డ్రైవరు అని నేను అనను నా బిడ్డ ఆయన ఏదో ఒక పనికి కేటాయించినటువంటి వర్కర్గా నేను చూడను వయసు పెద్దదే కానీ నాకు చిన్నపిల్లా కనపడతాడు కారు నడుపుతూ ఉంటాడు కొన్ని స్థలాలు తెలుసు కొన్ని తెలియదు నేను షడన్గా అడిగాను తమ్ముడు నీ తెలుసా అనుకో ఆందోళనలో ఏం అర్థం తెలుసు అన్న అంటాడు అట్లాగా కనీసం ఐదు ఆరు సార్లు మేము వెళ్లాల్సిన మార్గం వదిలిపెట్టి వేరే మార్గం పోయాం అనుభవం వచ్చింది నాకు అనుభవం వచ్చినాక అప్పుడు ఇక మనోడిని నేను మొదలుపెట్టాను అనమాట అన్ని మార్గాల జ్ఞానం తమ్ముడికి కరెక్ట్గా లేదు కనుక ఇక ఎక్కడైతే రెండు దారులు వచ్చినాయో బాయ్ ఆపంట అన్నా తెలుసన్నా ఇటే బావాలన్నా అంటాడు నేను నమ్మనంట దేవునికి స్తోత్రం కలుగును గాక అన్న ఇటే పోవాలంట నాకు తెలుసు ఆగు తెలుసన్నా నేను నమ్మును ఐదారు సార్లు ముందుకు పోయి అనక్కొచ్చాం ఏమో అడిగితే ఆగి అడిగితే నష్టం ఏంది అని ఇప్పుడు నేను కూడా వెతుక్కోవటం మొదలుపెట్టా ఎందుకంటే నేను ఎవరి మీద ఆధారపడ్డాను అతడు ఆ విషయములన్నింటి సంపూర్ణ జ్ఞాని కానందున ఇక నేను కూడా వెతుక్కోవాల్సి వచ్చింది కానీ దేవుని విషయంలో ఆ సమస్య మనకుందా చెప్పాలి ఆ ప్రాబ్లమే లేదు సిద్ధు ఒక మనుషుడు డ్రైవర్ అని డ్రైవింగ్ చేసేటువంటి ఒక తమ్ముడు ఒక మనుషుడు అన్ని దారులు తెలియకపోవచ్చు కానీ మనల్ని కూర్చోబెట్టుకుని నడిపిస్తున్న ఆ పరమ డ్రైవర్ ఉన్నాడు చూశారు ఆయనకి తెలియని మార్గమే లేదు గట్టిగా 哈喽，你好。